ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రియులారా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయిచున్నాను, ఎడారిలో నదులు పారజేయిచున్నాను. నేను ఏర్పరచుకునిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను అని. మన దేవుడు సమస్తమును నూతనపరచువాడు గనుక మనము నూతన స్వభావము కలిగి లోకాశలను శరీరాశలను వదిలి దేవుని నీడలో ఆయనిచ్చు సమాధానము కలిగి నశించిపోతున్న అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిదినము మేము నీతో సహవాసము చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించుటకు మాకు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.